देश में एर्पट्ट मूड सेमी कंडक्टर प्लांट को प्रधान नरेंद्र मोदी वर्चुअल शंकुस्थापन चार गुजरात में रेंडु असम में सेमी कंडक्टर प्लांट निर्माण पन प्रधान आनलन प्रारंभ सेमी कंडक्टर प्लांट पाइंट रेल को वीटों रे प्लांट टाटा ग्रूप एर्पट्ट లోక్సభా ఎన్నికల వేళ మహిళలకు 5 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. పేద కుటుంబాలలోని మహిళలకు ఏడాదికి 1 లక్ష రూపాయలు నగదు బదిలీ చేస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం సిబ్బందికి కేంద్రం ఇచ్చే నిధులను రెట్టింపు చేస్తామని కర్గే తెలిపారు. హర్యానాలో నూతనంగా ఏర్పాటైన నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం అసెంబ్లీలో మూజ్వాని ఓటు ద్వారా విశ్వాస తీర్మానంలో గెలుపొందింది. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో భాజపాకి 41 మంది ఎమ్మెల్యేల బలముంది. 7 స్వతంత్రులతో 6 పాటు హర్యానా లోకిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు కూడా భాజపాకుంది. ఎన్నికల కమిషనర్ నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను మార్చి 15 విచారణ చేపడతామని తెలిపింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కమిషనర్ నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించాలని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మంగళవారం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య మొత్తం 22217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయగా వీటిలో 22030 బాండ్లను రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసుకున్నట్లు తెలిపింది. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 8400 కోట్లతో 21 కిలోమీటర్ల మేర రెండు మార్గాల్లో మెట్రోను విస్తరించనున్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి 4309 కోట్ల రుణంతో మెట్రో కారిడార్ల విస్తరణను చేపడతారు. కేంద్రం 1500 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం 1900 కోట్లు భరిస్తాయి. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు అధికార భాజపా అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 60 శాసనసభా స్థానాలకు ఒకే విడతలో అభ్యర్థులను వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు సిట్టింగ్ స్థానమైన ముక్తో నుంచే మరోసారి పోటీ చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలకమైన సమస్యల నుంచి కేంద్రం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహారాష్ట్ర ధూలే జిల్లాలో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్రలో కేంద్రంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. కులగణన అనేది చారిత్రాత్మక, విప్లవాత్మక అడుగన రాహుల్ తమ పార్టీ అధికారంలో కారాన్ని కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. జపాన్లో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన తొలి రాకెట్ ప్రయోగించిన క్షణాల్లోనే కూలిపోయింది. వకయామా ప్రాంతంలోని కొండలు, దట్టమైన అడవులుండే ప్రాంతం నుంచి కైరోస్ అనే రాకెట్ను ప్రయోగించారు. అది వెంటనే పేలిపోవడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే కక్షలోకి రాకెట్ను పంపిన తొలి ప్రైవేట్ కంపెనీగా స్పేస్ వన్ అవతరించేది. దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడితే అనుయుద్ధానికి రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. మార్చి 15 నుంచి 17 వరకు జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన పుతిన్ రష్యా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విమర్శలు వెల్లడించారు. రష్యా అనుయుద్ధానికి సిద్ధమేనని, అయితే ప్రస్తుతం దానికి తొందరేమీ లేదని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వగ్రామంపై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 44 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు 6 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణి బహుళ అంతస్తుల భవనంపై పడిందని చెప్పారు. దాడిలో 2 పాఠశాలలు, గోదాము, దుకాణం, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరు ఖరారైంది. ఈ మేరకు 2 పాము పార్టీల నుంచి నామినేషన్లు తగ్గించుకున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ పడిన బైడెన్, ట్రంప్ ఈ ఏడాది నవంబర్లో మరోసారి తలపడనున్నారు.